టు దిస్ కోవిడ్ 19 మొత్తం కూడా మారిపోయింది సిచ్యువేషన్ అంతా. ఇంతకు ముందంతా ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ప్రతి ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ త్రూ ఒక మిషన్ త్రూ గేమ్ ఆడడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది హారిక గారు? అంటే ఐ ఫీల్ ఇది మోర్ టైరింగ్ అండ్ ఒక నార్మల్ బోర్డు మీద ఆడటం కన్నా కొంచెం ఎక్కువ కష్టం అనిపిస్తుంది అండి. బికాస్ కంటిన్యూస్ గా స్క్రీన్ చూస్తూ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ brain also has to work, think about like game and calculate and all equally. So also in practice kuda we have to do on the screen, right? Because naaku konjam practice kavali aadedappudu screen mede. So all this makes it much more harder than on the board. So it's a strain for eyes, for head, and like also it's as same as the normal game. So definitely I feel idi more difficult than over the board. అండ్ హంపి చెప్పినట్టు ఆల్సో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద నార్మల్ గేమ్ మాకు వీఆర్ యూస్ టు సర్టెన్ థింగ్స్ అపోనెంట్ బట్టి వేయొచ్చు, అపోనెంట్ టైం బట్టి వేయొచ్చు కొన్ని కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో. ఇప్పుడు అటువంటి ఒక నార్మల్ రెగ్యులర్ గేమ్ మిగతా ఆస్పెక్ట్స్ అన్ని పోయి ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ చెస్ బోర్డు మీ ముందు ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది, కంటిన్యూస్ గా ఆడుతూ ఉండాలి. సో డెఫినెట్ గా ఐ వుడ్ సే ఇది మోర్ టైరింగ్, బట్ దీంట్లోనే ప్లస్ పాయింట్స్ ఏంటంటే ట్రావెలింగ్ ఉండదు, లైక్ యూ కెన్ బి అట్ హోమ్, హోమ్ ఫుడ్ తిని లైక్ యునో యూ కెన్ వన్స్ టోర్నమెంట్ అయిపోయినాక యూ కెన్ బి అట్ హోమ్ అండ్ యువర్ రిలాక్స్. సో దేర్ ఆర్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ బోత్ ఇన్ దిస్ వే, బట్ ఓవరాల్ చూసుకుంటే నౌ అట్లీస్ట్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ రీప్లేస్మెంట్. అట్లీస్ట్ మాకు ఒక ఇయర్ వేస్ట్ అవ్వకుండా వీఆర్ గెట్టింగ్ దీస్ ఆపర్చునిటీస్. సో దట్స్ వై మాకు అట్లీస్ట్ లైక్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో ఫోకస్ గా ఉన్నాము. లైక్ ఎవ్రీడే వీ హావ్ టు ప్రాక్టీస్, టోర్నమెంట్స్ వస్తాయి లైక్ ఇంపార్టెంట్ టోర్నమెంట్స్. సో ఇలా గేమ్ కూడా దూరం అవ్వకుండా మంచి అవకాశం ఇస్తుంది ఆన్లైన్ టోర్నమెంట్స్. బాగుందండి, అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ కూడా మీకు కాస్త ప్లస్ అయిందని చెప్పుకోవాలి. హోప్ఫుల్లీ ఇట్ విల్ బికమ్ నార్మల్ సూన్. డెఫినెట్లీ అందరూ దానికోసం.